ముఖ్యంగా ఈ ఆలోచన మాత్రం కేటీఆర్ గారికి. ఒకరోజు వారి మామగారు చనిపోయినప్పుడు నేను పరామర్శించడానికి వెళ్తే వారు సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోయినారు. ఆ సందర్భంగా చర్చ జరిగినప్పుడు మనం మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా ప్రజల్ని అవేర్నెస్ కల్పించడం ద్వారా మనం ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతాం. ఆ రోజు వారు మరణించినప్పుడు అవగాహన లేక పక్కనున్నటువంటి వారు ఆసుపత్రికి తీసుకువెళ్ళేసరికి ఆలస్యం జరిగి తన ప్రాణం కోల్పోయినారు. సో వారు ఈ ఆలోచన కలిగించినప్పుడు మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చాలా దఫాలుగా మేము చర్చించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ప్రారంభించుకున్నాం. ముందుగా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, విషయానికి వస్తే ఈ సడన్ కార్డియక్ అరెస్ట్, ఇది దీనికి చిన్న పెద్ద సమయం సందర్భం లేకుండా ఎప్పుడైనా ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన దేశంలో చూస్తే 1 సంవత్సరానికి 15 లక్షల మంది సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతూ ఉన్నారు. యావరేజ్గా ప్రతిరోజు 4000 మంది ఈ సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్యను మనం ఈ సిపిఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈరోజు చూస్తే ఈ సడన్ కార్డియక్ అరెస్ట్ అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు, 9 మంది చనిపోతున్నారు. కానీ ఈ సిపిఆర్ ప్రక్రియను మనం విజయవంతంగా చేయగలిగితే ప్రతి 10 మందిలో 5 బతికించుకునేటువంటి అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ కానీ ప్రపంచ సంస్థలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. సో మనము ఈరోజు ముఖ్యంగా మనం అప్పుడప్పుడు టీవీలో ఇందాక కేటీఆర్ గారు మెన్షన్ చేసినట్టు ఆదిలాబాద్లో డ్యాన్స్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయి 19 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోవడం కానీ, ఈరోజు కూడా ఒక పత్రికలో చూశాను ఒక జిమ్లో ఒక అతను జిమ్ చేస్తూ వెంటనే అక్కడే కుప్పకూలి చనిపోయినటువంటి సందర్భం. అంటే చిన్న వయసు వాళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ లోపు వయసు ఉన్న వాళ్ళు కూడా మరి అప్పటికప్పుడు కుప్పకూలిపడి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కొద్దిపాటి ఒక ప్రయత్నం ద్వారా, అంటే ఆ గోల్డెన్ అవర్, ఆ కొద్ది నిమిషాల్లో, ఆ కొద్ది సెకండ్లలో మనం ఈ సిపిఆర్ ప్రక్రియ చేయగలిగితే మరి ఎంతోమందిని మనం బతికించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా యావరేజ్గా ఈ సడన్ కార్డియక్ అరెస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 24,000 మంది చనిపోతున్నట్టు మన దగ్గర ప్రాథమికంగా ఒక అంచనా ఉంది. సో మనం ఈ సిపిఆర్ శిక్షణ బాగా చేయగలిగితే 1/7 మందినైనా దాంట్లో బతికించుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో పెద్ద ప్రక్రియ లేదు, ఇప్పుడే మనందరం కూడా చూసాం. దీంట్లో కావాల్సింది ఈ సిపిఆర్ ప్రక్రియ చేయడానికి బాగా చదువుకొని ఉండాలో, లేదా హెల్త్ నాలెడ్జ్ ఉండాలో, లేక ఇంకేదో ఉండాల్సిన అవసరం లేదు. ఉండాల్సిందల్లా కొంత సమయస్ఫూర్తి కావాలి, కొంత అవగాహన కావాలి. ఆ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమమే ఈరోజు హైదరాబాద్లో మనం ప్రారంభించాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా విస్తరించాలన్నదే మన ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ఇవాళ మనము ఇటు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ సిబ్బంది వీరందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తూ మరి శిక్షణ ఇవ్వాలని చెప్పి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించాం. కేటీఆర్ గారితో కూడా మాట్లాడినప్పుడు వారు అన్నారు ఏంటంటే, అన్ని అపార్ట్మెంట్లలో ఉండే గేట్ కీపర్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది, వాచ్మెన్కు, అదేవిధంగా ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా మనం శిక్షణ ఇచ్చినట్టయితే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ, ఒక అపార్ట్మెంట్లో ఎవరికన్నా వస్తే అక్కడుండే సెక్యూరిటీ స్టాఫ్ కానీ, అందులో ఉండే దాని అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కు మనం శిక్షణ ఇచ్చుంటే వాళ్ళు వెంటనే ఈ సిపిఆర్ ప్రక్రియను వారు చేసినట్టయితే మనం ఎన్నో ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. సో బస్తీలలో కూడా మనకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేద్దామని. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయత్ సెక్రటరీలు, పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలలో ఈ శిక్షణ ఇద్దామనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రయత్నం. మనం కూడా టీవీలో వార్తలు చూసినప్పుడు మనసు కలిసివేస్తూ ఉంటుంది. మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఐ షుడ్ నాట్ రిమైండ్ హిమ్, బట్ చాలా బాధ కలిగింది. వారి కుమారుడు అద్భుతంగా చదివి ఇంజనీరింగ్ పాస్ అయిపోయి దుబాయ్లో 50 లక్షల రూపాయలు 1 సంవత్సరానికి వేతనం వచ్చే ఉద్యోగం వచ్చింది, 1 వారంలో వెళ్ళి ఉద్యోగంలో చేరాలి. మరి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. దురదృష్టం ఏంటంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి సడన్గా వారు కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. అట్లా చాలా సంఘటనలు ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి, ప్రజల యొక్క విలువైనటువంటి ప్రాణాలు కాపాడాలనేటువంటి ప్రయత్నమే ఈ సిపిఆర్ ప్రక్రియ. ముఖ్యంగా సిపిఆర్లో మనం చూసాం ఇప్పటిదాకా, ఒక మనిషి సడన్గా ఎందుకు కార్డియక్ అరెస్ట్ వస్తుందంటే వేరియస్ రీజన్స్, ఒక షాక్ గురైనప్పుడు,
లేదా అఫ్ కోర్స్ మన ఈ మధ్య మన ఆహార అలవాట్లు మారినాయి, లైఫ్ స్టైల్స్ మారినాయి, బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినాయి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి, పని ఒత్తిడి బాగా పెరిగి కూడా కొంత షాక్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి కరోనా తర్వాత కూడా కొంచెం ఈ కార్డియక్ అరెస్ట్లు పెరిగినాయి. ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్లో కూడా కాంప్లికేషన్స్లో కూడా ఇది పెరుగుతూ ఉంది. సో ఆ పడిపోయినటువంటి మనిషిని ఇప్పుడే మనందరం కూడా చేశాం, మనందరం కూడా చూసాం. రెండు చేతులతో గట్టిగా ఛాతి పైభాగంలో మనం పెట్టి తన యొక్క గుండెను మనం ప్రెస్ చేయడం ద్వారా, బలంగా దాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఆగిపోయినటువంటి గుండెను ఊపిరితిత్తులను తిరిగి ఫంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. అది కూడా జరగకపోతే మనం ఇప్పుడే చూసాం ఏఈడి. ఆ ఏఈడి ఎక్విప్మెంట్ అనేది మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్, ఇది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఇది మనిషి ఛాతి పైభాగం నుంచి గుండెకు మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా తిరిగి ఆ గుండె పునరుద్ధరణ చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం కొద్దిపాటి ప్రక్రియ ఈ ఎక్విప్మెంట్ కూడా అంతటా పెట్టాలి అనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము ముందుగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక 1200 ఈ ఏఈడీలు కొనాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అన్ని పిహెచ్సిల్లో, బస్తీ దవాఖానాల్లో, అర్బన్ హెల్త్ సెంటర్స్లో, పబ్లిక్ పార్క్స్లో ఒక 1200 ఫస్ట్ ఫేజ్లో 18 కోట్ల రూపాయలు పెట్టుకొని వచ్చే ఒక నెల రోజుల్లోగా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్కు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కూడా మేము ఒక ఫైల్ రన్ చేస్తాం. ఏంటంటే ఇక ముందు ఒక అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఇవ్వాలన్నా, ఒక గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్ ఇవ్వాలన్నా, లేదు ఒక మాల్కి పర్మిషన్ ఇవ్వాలన్నా, ఒక ఆర్టీసీ బస్ స్టేషన్లోనైనా, మరి ఆల్ పబ్లిక్ ప్లేసెస్లో ఖచ్చితంగా ఈ ఏఈడీని ఒక విధిగా మనము ఏర్పాటు చేయాలి. మనం ఎట్లయితే ఫైర్ ఎక్విప్మెంట్ కంపల్సరీ పెట్టాలంటున్నామో ఈ ఏఈడీని కూడా విధిగా పెట్టాలనే విధంగా మనం ఒక చట్టంలోనే చిన్న మార్పు తెచ్చి ఒక సవరణ చేసి దీన్ని కంపల్సరీ చేసినట్టయితే మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు అని ఆ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఆయా డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక లెటర్ కూడా రాయాలని అనుకున్నాం. ఈ మధ్యనే ఒక రెండు సంఘటనలు కూడా జరిగినాయి. మన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజశేఖర్ అనే ఒక కానిస్టేబుల్ రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోతే వెంటనే తను ఈ ప్రక్రియ ద్వారా తన ప్రాణాన్ని కాపాడగలిగినాడు. సో అతను ఆ కానిస్టేబుల్ చాలా రాజశేఖర్ సమయస్ఫూర్తితో అద్భుతంగా పనిచేసి ఒక విలువైనటువంటి ప్రాణాన్ని కాపాడినాడు. అదేవిధంగా ఖమ్మం కలెక్టరేట్లో లాస్ట్ 10 డేస్ బ్యాక్ ఖమ్మం కలెక్టరేట్లో కూడా మరి తను కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడానికి ప్రజావాణిలో భాగంగా ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో కలెక్టరేట్కి వచ్చినాడు. వరంగల్ కలెక్టరేట్కి వచ్చారు. వరంగల్ కలెక్టరేట్కి వచ్చి దరఖాస్తు ఇచ్చే ప్రాసెస్లో అక్కడికక్కడే కుప్పకూలు పడిపోతే ఆ జిల్లా డిఎంఎండ్హెచ్ఓ, కలెక్టరేట్లోనే డిఎంఎండ్హెచ్ఓ ఉంటాడు కనుక డాక్టర్ వెంకటరమణ వెళ్ళి వెంటనే అతనికి సిపిఆర్ ప్రక్రియ చేయడం ద్వారా అతని ప్రాణాలు కాపాడగలిగినారు. అంటే మన ముందే ఇంత లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇదంతా కూడా గత నెలలో జరిగినటువంటి రెండు మనకు తెలిసినటువంటి సంఘటనలు. అంటే సిపిఆర్ అనేది ప్రజల ప్రాణాలని కాపాడడానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది ఈరోజు మన ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇది అవగాహన కలగాలి. ప్రజల్లో ఒక చిన్నపాటి ట్రైనింగ్ చేయడం ద్వారా మనం వేలాది ప్రాణాలని కాపాడేటువంటి ఒక ప్రయత్నమే ఈరోజు మనం చేపడతా ఉన్నాం. సో ఈ ప్రయత్నం ఈరోజు మనం మాస్టర్ ట్రైనర్స్ను ట్రైన్ చేసి ఈ మాస్టర్ ట్రైనర్స్ జిల్లాల్లోకి వెళ్ళి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలో ఉండే పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బందిని, ప్రజాప్రతినిధులను, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కూడా జిల్లాల్లో కూడా ట్రైన్ చేసి ప్రజల్లో ఒక అవగాహన పెంచాలి, శిక్షకులను తయారు చేయాలి. ఎలాంటి సందర్భంలోనైనా మన ప్రజలు దాన్ని చక్కగా ఆ సిపిఆర్ ప్రక్రియను అమలు చేసే విధంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లే ఈ ఏఈడి ఎక్విప్మెంట్ను కూడా ప్రభుత్వపరంగా పబ్లిక్ ప్లేసెస్లో, బస్ స్టాండ్స్లో, అన్ని చోట్ల పెట్టడంతో పాటు కమర్షియల్ ప్లేసెస్, ఐటీ పార్క్స్ కానీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో కానీ అన్ని చోట్ల కూడా మనం దీన్ని పెట్టగలిగినట్టయితే చాలామంది మనం ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. చాలామందికి మనకు అర్థం కానిది ఏంటంటే మనిషి బాగా బతికి ఉండాలి, మనిషి చక్కగా ఉండాలంటే 3 కావాలి: పరిశుద్ధమైనటువంటి గాలి, పరిశుద్ధమైనటువంటి త్రాగునీరు, మంచి ఆహారం. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 3 మనకు అందించారు. దేశంలో ఏ తెలంగాణ రాష్ట్రం అందించని విధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, శుద్ధి చేసిన త్రాగునీరు అందించారు.
అదే విధంగా హరితహారం కార్యక్రమం ద్వారా దేశంలోనే ఏ రాష్ట్రము చేయని విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి 7.7% గ్రీన్ కవర్ను పెంచి మనందరికీ చక్కటి గాలిని ఇవాళ అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉపరితల సాగునీరును వ్యవసాయానికి అందించడం ద్వారా ఆహార పదార్థాల్లో కూడా క్వాలిటీని పెంచే ప్రయత్నం చేశాం. నిజంగా భూగర్భంలో నుంచి 400 ఫీట్ల నుంచి నీళ్లు తీస్తే అందులో ఉండే ఫ్లోరైడ్ మన తినే ఆహార పదార్థాల రూపంలో మన శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి. కానీ అదే నదీ నీళ్లు, కృష్ణా గోదావరి నదీ జలాలు ఇలా పంట పొలాల్లోకి రావడం ద్వారా మన తినే ఆహార పదార్థంలో కూడా క్వాలిటీ పెరిగింది. అంటే స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైనటువంటి త్రాగునీరును, ఆహారాన్ని, మూడింటిని కూడా అందించే ఒక గొప్ప ప్రయత్నం దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మన రాష్ట్రంలో అమలులో చేసుకున్నాం. సో ఈ రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఈ సందర్భంగా ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనం కూడా ఇవాళ మెరుగైనటువంటి ఆహార అలవాట్లను, మెరుగైనటువంటి జీవన శైలిని మనం కూడా కొద్దిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఒక అవయవం దెబ్బతిన్న తర్వాత, ఒక అనారోగ్యం పాలైన తర్వాత, ఆసుపత్రికి వెళ్ళొచ్చిన తర్వాత తిరిగి పూర్వస్థితికి రావడం అనేది అంత ఈజీ కాదు. అది ఎంతైనా రిపేర్ అయిన బండి లాంటిదే మన రిపేర్ అయిన శరీరం అయిపోతుంది. సో అది కాకుండా ఉండాలంటే డెఫినెట్గా అందరం కూడా ప్రతిరోజు వాకింగ్ కానీ, కొంత ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ ఇలాంటి కొద్దిపాటి ప్రయత్నం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు బాగా చూసుకోవాలి. అది మీ కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని మరి చక్కగా ఆరోగ్య తెలంగాణగా మార్చుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. ప్రజలు ఎంత బిజీగా ఉన్నా తమ లైఫ్ స్టైల్స్లో, తమ దినచర్యలో తప్పకుండా దీన్ని ఒక భాగంగా ఎంచుకున్నట్టయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు కొద్దిపాటి మీ లైఫ్ స్టైల్స్ను మార్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ ప్రోగ్రామ్, ఈ సిపిఆర్ శిక్షణ కార్యక్రమం అనేది ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. జిహెచ్ఎంసిలో ఈరోజు మేము మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేస్తున్నాం. వాళ్ళు వెళ్ళి అన్ని అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీలో చేస్తారు. మా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు వీరందరినీ ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తాం. కానిస్టేబుల్స్ను హోమ్ డిపార్ట్మెంట్లో ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఇది అవగాహన, ఒకటి ట్రైన్ చేయడం ఎంత ముఖ్యమో, మనం దీన్ని అవగాహన పెంచడము, ప్రజలకు ఆలోచన కలిగించడము. సో ఎవరైనా కుప్పకూలిపోయినప్పుడు మన కుటుంబ సభ్యులు పడిపోతే మనం ఆ టెన్షన్లో ఏం చేస్తామో మనకు అర్థం కాదు. ఆ టెన్షన్లో 108 వచ్చి హాస్పిటల్కి వెళ్ళేసరికి అరగంట గంట సేపట్లో బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఆ బ్రెయిన్ డెడ్ అయినాక మనిషి బతికినా జీవోత్సవం లాంటి వాడు. సో మనం చేయాల్సింది టెన్షన్కో ప్యానిక్కు గురి కాకుండా ఈ సిపిఆర్ చేయాలి, ఇలా మనం బతికించవచ్చు. ఒకసారి ఆయన న్యూట్రల్ అయిపోతే, కొద్దిగా ఆరోగ్యం కొంచెం స్టెబిలైజ్ అయితే మనం అప్పుడు ఆసుపత్రికి తీసుకుపోవడం ద్వారా మనం ప్రాణాలని కాపాడవచ్చు. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే ఒక అవగాహన కావాలి, ఆలోచన కావాలి, దానికి శిక్షణ కావాలి. ఆ ప్రయత్నమే ఈరోజు మనం హైదరాబాద్లో ఇక్కడ దీన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. దీంట్లో అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాలని, దీన్ని అన్ని జిల్లాల్లో కూడా అన్ని తాలూకాల వరకు, గ్రామ స్థాయిల వరకు తీసుకుపోయే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది. దీనికి మరి అన్ని శాఖల సహకారం, గౌరవ మంత్రులందరి సహకారం కూడా ఉండాలి. దీనికి మరి ఈ కార్యక్రమాన్ని పిలవగానే ఇచ్చేసినటువంటి కేటీఆర్ గారికి, మల్లన్న గారికి, మరి మా మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా మాకు మంచి సహకారం అందిస్తూ వారు చాలా ప్రొయాక్టివ్గా మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా ముందుకొచ్చింది. వారందరికీ కూడా నేను వైద్య ఆరోగ్య శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ట్రైనర్స్, యూఆర్ ఆల్ మాస్టర్ ట్రైనర్స్, మీరు ఇంకా ఓపిక్గా చక్కగా మీరు ఇక్కడ ఎలా నేర్చుకుంటున్నారో మీరు కూడా జిల్లాల్లో వెళ్ళి బాగా ట్రైన్ చేయండి, మరి అవగాహన కల్పించే ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలు కాపాడేటువంటి ఒక మంచి ప్రక్రియకు మనం ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.